న్యూ హైబ్రిడైజ్ దీవుల్లో నూతన వెలుగు జాన్ గిబ్సన్ ప్యాటర్న్. ఆయన బాల్యం, ఆయన పిలుపు, ఆయన న్యూ హైబ్రిడైజ్ దీవులకు వెళ్ళాలని నిర్ధారించుకునుట నేర్చుకున్నాం పోయిన ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఆయన నర్మాంస భక్షకుల స్థావరానికి వెళ్ళడం, ఆయన సేవను ప్రారంభించడం, ఆయన పడిన శ్రమలను చూద్దాం. పసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియాకు 1,400 మైళ్ళ దూరంలోనున్న దేవుల్నే న్యూ హైబ్రిడిస్ దేవులని పిలిచేవారు. అటవికులు ఆ నాగరికులైన స్థానిక ప్రజలకు నరమాంస భక్షణ సర్వసాధారణమైనది. ఆ పవిత్రాత్మలకు విపరీతంగా భయపడే ఈ ప్రజలకు పిరికితనం వలన ఇతరుల్ని చంపడం అలపరుచుకున్నారు. ఆ పవిత్రాత్మల నుండి తమ్మని రక్షించు కొనడానికి గాను అనేక మంది దేవుళ్లను కొలుస్తూ మాంత్రిక గురువులను ఆశ్రయించు తాయెత్తులన్నింటిను ధరించేవారు. మాంత్రిక గురువులు ప్రజలపై విపరీతమైన ప్రభావం కలిగి వారిని భయపెట్టి అదుపులో ఉంచుకునేవారు. ఎవరు చనిపోయినా మాంత్రిక శక్తి ప్రభావం ఇమ్మని విశ్వసించే వీరికి సహజ మరణాన్ని గురించిన తలంపే ఉండేదే కాదు. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అందరూ కలిసి ఎవరు చంపించి ఉంటారా అని ఆలోచించి ఆ వ్యక్తికి ఎవరు శత్రువులో విచారించి తెలుసుకొని అతన్ని చంపేందుకు ఒక యువకుని నియమించి అతన్ని ఒక రైఫిల్నిచ్చి పంపుతాడా జాతి పెద్ద. ఆ యువకుడు పొంచి ఉండి ఆ వ్యక్తిని చంపడంతో ప్రారంభమవుతుంది మరణహోమం. వీరిని వారు చంపుకుంటూ నిరంతరం ప్రాణభయంతో జీవిస్తుంటారు ప్రజలు. భర్త మరణించినప్పుడా భార్యను కూడా చంపి భర్తతో బాటే పాతిపెట్టేస్తారు. కుటుంబానికి ఆదనపు భారం అనే తలంపుతో వృద్ధుల్ని కూడా చంపుతారు ప్రజలు. అపవిత్రాత్మలను పూర్వీకులు ఆత్మల్ని ఆరాధించే వీరికి క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు. ఇలాంటి క్రూరనే ప్రజల మధ్యకు క్రీస్తు ప్రభుని రక్షణ సందేశాన్ని తీసుకొని వెళ్ళిన తొలి మిషనరీలను చంపి భక్షించారు ప్రజలు. తరువాత కాలు మోపిన మిషనరీలు తప్పించుకుపోవడమే చంపబడటము జరిగేది. కానీ జాన్ పేటన్ వచ్చేసరికి ఎన్నో ఇబ్బందుల్ని వ్యతిరేకతను ఎదుర్కొంటూ రెండు మిషనరీ కుటుంబాలు అక్కడ సేవ కొనసాగిస్తున్నందున కొందరు స్థానికుల క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. న్యూ హైబ్రిడిస్ దీవుల సముదాయంలో తన్న అనే దీనిలోని ప్రజల స్వార్థ ప్రకటనను అనేక రీతిలుగా ఆటంకపరిచేవారు. ప్రజలపై తమ ప్రాబల్యం తగ్గిందేమో అని భయంతో మాంత్రిక గురువులు తమ స్వార్థ ప్రయత్నాలను దుర్వ్యాపారాల్ని పసిగట్టి ప్రజలకు తెలుపుతారేమోనని భయంతో పాశ్చాత్య వ్యాపారస్తులు స్థానికులను ప్రోత్సాహపరిచి మిషనరీల సేవకు అనేక రీతిలో ఆటంకాలు కలిగించేవారు. తుఫాను, క్షామం లాంటి ప్రకృతి వైపరీత్యాలకి తెల్లదొరలే కారమని, వారిని చంపినట్లయినా అవి తొలగిపోతాయని నచ్చ చెప్పి అటవికుల్ని ప్రోత్సహించేవారు ఈ మాంత్రికులు. అలాంటి దీవికి తన భార్యతో కలిసి వచ్చాడు జాన్. తమ దీవికి వచ్చిన ఆ మిషనరీ దంపతుల ఏడ ఎలాంటి దుష్కార్యత్యాన్ని చేయని ఆ అటవికులు ఎంతో సాత్వికులుగా కనిపరిచారు. జాన్ పేటన్కు జాన్ ఆ దీవుల్లో ఇల్లు కట్టుకుంటున్న సమయంలో సమీపంలో ఉన్న స్థానిక ప్రజలు నరమాంసాన్ని భక్షిస్తూ విందు జరుపుకుంటున్నారు. ఆ భయంకర సన్నివేశాన్ని ఊహిస్తూ వారి కోరికెంతో వేదనతో ప్రార్థించాడు జాన్. లీపి లేని స్థానికులు భాషను సంజ్ఞల ద్వారా నేర్చుకున్నాడు. ఇదేమి, నీ పేరేమి అనే వాక్యాల్ని స్థానిక భాషలో నేర్చుకుని ఆ రెండు ప్రశ్నల్ని పదే పదే అడుగుతూ వస్తువుల పేర్లు, మనుషుల పేర్లను, ఆ ప్రజల సంభాషణను వింటూ క్రమేణా వారిని భాషను నేర్చుకున్నాడు. పేటన్ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుని చూసి ఎంతగానో సంతోషించిన తల్లిదండ్రులు సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 4 వారాల్లో తల్లి, కుమారుడు ఇద్దరూ మరణించారు. పేటన్ ఎంతో అస్వస్థతకు లోనైన స్వయంగా సమాధులు త్రవ్వి వారిద్దరినీ తానే భూస్థాపన చేశాడు. తాను భరించిన తీవ్ర వేదనను గురించి చెబుతూ, నా ప్రభువు ఆదరణ సాన్నిధ్యం నాతో లేని ఎడల నామతి చలించి ఉండేది అని చెప్పాడు ఆయన. మూఢ విశ్వాసులైన ఈ ప్రజల మధ్య జీవితం దినదిన గండంగా గడిచేది. వర్షాలు లేకున్నా, ఏ జబ్బు వ్యాపించినా స్థానిక ప్రజలు పేటను నిందించి చంప ప్రయత్నించేవారు. ఏదో ఒకటి దొంగలించి ఆయనను విసిగించేవారు. దుప్పట్లు, వంట పాత్రల్ని దొంగలించారు. ఆ గ్రామ పెద్ద దగ్గరకెళ్ళి ఎంతో ప్రతిమాలుగా మూత దాచుకొని కిటిలిచ్చేశారు.
కొన్నాళ్లకు బ్రిటన్కు చెందిన యుద్ధ నౌక తమ ప్రాంతానికి రావడం చూసిన వారెంతో భయపడి ఓడాధికారిని దగ్గర దొంగిలించిన వస్తువుల గురించి అడుగుతాడా అని పేటన్ దగ్గరకు వచ్చి ప్రశ్నించగా, అవును అలాంటప్పుడు నిన్ను సత్యమే చెప్పవలసి ఉంటుందని వారికి జవాబిచ్చాడు. కొద్దిసేపట్లో దొంగిలించిన వస్తువులన్నిటినీ తిరిగి ఇచ్చేశారు. ఒక వ్యక్తి చంపదలిచినప్పుడు ఆ వ్యక్తిని రుచి చూసిన ఆహార పదార్థములను ఉపయోగించి తాంత్రిక గురువులు నాహక్ అను పూజా కార్యక్రమం నిర్వహించి తాంత్రిక శక్తుల వలన ఆ వ్యక్తిని చంప ప్రయత్నిస్తారు. పేటన్ రుచి చూసిన పండ్లను తెచ్చి నాహక్ ద్వారా చంపాలని వారు చేసిన ప్రయత్నం విఫలమై పేటన్ ఆరోగ్యవంతుడుండగా తిరుగుట చూపిన మాంత్రిక గురువులు అబ్బరపడి యేసుక్రీస్తు గురించి వినగోరారు. So if you like this video, please like, share and subscribe. Part 3 will be released soon and God bless you always.